జగన్ను టార్గెట్ చేయబోయి పరువు తీసుకుంటున్నారు షర్మిల. ఏపీలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో చెప్పడానికి తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. పచ్చచీర కట్టుకున్నారంటూ షర్మిల సునీత గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె దారుణంగా వక్రీకరించారు. చెల్లెలి వస్త్రధారణ గురించి జగన్ అంతమంది మగవాళ్ల మధ్య మాట్లాడడమేంటని ప్రశ్నించారు షర్మిల. అసలు ఇక్కడ జగన్ చెప్పిందేంటి? షర్మిల అర్థం చేసుకున్నదేంటి? షర్మిల వస్త్రధారణని ఎక్కడా జగన్ ప్రస్తావించలేదు. కేవలం ఆమె రాజకీయ దురుద్దేశాలను మాత్రమే జగన్ ఉదాహరణలతో చెప్పారు. పచ్చచీర కట్టుకుని చంద్రబాబు వద్ద మోకరిల్లేవారు, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివేవారు, వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని మాత్రమే ప్రశ్నించారు. కానీ ఆ వ్యాఖ్యల్ని తనకు కన్వీనియంట్గా మార్చుకున్నారు షర్మిల. జగన్ తన వస్త్రధారణను ప్రశ్నించినట్లు, తనని వ్యక్తిగతంగా అవమానించినట్లు చెప్పుకొచ్చారు షర్మిల. వైఎస్ఆర్ షర్మిల వేరు కుంపటి పెట్టుకున్నది కేవలం ఆస్తి పంపకాల్లో తేడాల వల్లేనని ఇటీవల ఆమె మాటల్లోనే అర్థమైంది. తెలంగాణ ఇంటి కోడల్ని అంటూ అక్కడికి వెళ్ళి హడావిడి చేసి దుకాణం మూసేశారు. తన తండ్రి మరణం తరువాత ఏ పార్టీపై నిందలు వేసి బయటకొచ్చారో తిరిగి అదే పార్టీలో చేరారు. వైఎస్ఆర్ రాజకీయ బద్ధశత్రువు చంద్రబాబుతో పరోక్షంగా చేతులు కలిపారు. ఇన్ని చేసి కూడా నిస్సిగ్గుగా ఇంకా జగన్పై నిందలు వేస్తున్నారు షర్మిల. తనని తన కుటుంబాన్ని టార్గెట్ చేసి వారికి షర్మిల బానిసగా మారింది, వారికి మోకరిల్లింది అనేది జగన్ వాదన. కానీ జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరించి సింపతి కోసం పాకులాడుతున్నారు షర్మిల. పచ్చచీర కట్టుకున్నారన్న జగన్ మాటల్ని పదే పదే హైలైట్ చేస్తూ తన పరువు తానే తీసుకున్నారు. చీర రంగు గురించి మాట్లాడితేనే ఇంత ఇదైపోతోన్న షర్మిల గతంలో ఓ సినీ హీరోతో ఆమెకు సంబంధం ఉందంటూ ఎల్లో మీడియా, కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని మర్చిపోయారా? తన క్యారెక్టర్ని అవమానించిన చంద్రబాబు బ్యాచ్ ఇప్పుడు షర్మిలకు కావలసిన వాళ్ళు. తండ్రి చనిపోయిన తరువాత కుటుంబానికి పెద్దగా ఉన్న అన్న ఇప్పుడు ఆమెకు శత్రువు. ఇదెక్కడి న్యాయం? కేవలం కడప లోక్సభ ఎన్నికలలో తన గెలుపు కోసమే జగన్ని, అవినాష్ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు షర్మిల. చివరికి అన్న గురించి ఏ చెల్లెలు కూడా అనకూడని మాటలు అంటున్నారు.